హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో ఘోర పరాజయం తాలూకా దెబ్బ నుంచి కాంగ్రెస్ శ్రేణులు వేగంగా కోలుకునేలా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొత్త ఎత్తులతో ప్రత్యర్థులపై మాటల దాడిని ముమ్మరం చేశారు. హుజూరాబాద్ ఫలితంపై ఏఐసీసీ రివ్యూ మీటింగ్లో ఓటమికి గల కారణాలు వివరించిన రేవంత్ 2023లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ గాంధీ భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ను కేంద్రంలోని మోదీ సర్కార్కు కలిపి ఆయన కీలక సవాళ్లు విసిరారు. నెహ్రూ జయంతి నేపథ్యంలోనూ రేవంత్ అనూహ్య వ్యాఖ్యలు చేశారు. వడ్ల కొనుగోలు అంశంపై కేంద్రంతో యుద్ధం చేస్తానని, దేశంలో అగ్గి పెడతానని బీరాలు పోయిన సీఎం కేసీఆర్ కనీసం టీఆర్ఎస్ దీక్షలోనూ పాల్గొనకపోవడాన్ని బట్టే ఆయన అసలు నైజమేంటో తేట తెల్లమైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. వడ్ల కొనుగోలుపై కేంద్రంతో సీఎం కేసీఆర్ గొడవ ఉట్టి డ్రామా అని, రైతుల నుంచి ధాన్యం కొనలేకపోతే ప్రధానిగా మోదీ సీఎంగా కేసీఆర్ ఉండి దండగా అన్నారు. నిజానికి తెలంగాణ గల్లీల నుంచి ఢిల్లీ దాకా బీజేపీ టీఆర్ఎస్ తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని, ఒకే గూటి పక్షులు కాబట్టే బీజేపీ నేతల ర్యాలీలు సభలకు అనుమతులు దొరుకుతున్నాయని, అదే కాంగ్రెస్ పార్టీ ఏది చేయాలన్నా పోలీసులు అధికారులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని రేవంత్ ఆక్షేపించారు. వడ్ల కొనుగోలు వివాదాన్ని పరిష్కరించాలని చిత్తశుద్ధి ఉంటే సీఎం కేసీఆర్ తానే పిలుపునిచ్చిన ధర్నాలో ఎందుకు పాల్గొనలేదని రేవంత్ ప్రశ్నించారు. నువ్వంటే నువ్వన్నీ దుమ్మెత్తి పోసుకొని రాష్ట్రకు రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నావు. అసలు నిజంగా ఏమన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందా వడ్ల కొనుగోళ్ల విషయంలో? అంటే స్పష్టంగా ఇద్దరికిద్దరు రైతులు నిండా ముంచి మిల్లర్స్తో కుమ్ముకై అగ్వకు సగ్వకు మిల్లర్లు కొనుక్కోవడానికి దారులేస్తూ వీళ్ళ వ్యవహారం చూస్తుంటే మిల్లర్లతోని దళారులతోని కుమ్ముకై కమిషన్లకు కక్కుర్తి పడి రైతుల పొట్టగొట్టడానికి చేస్తున్న వ్యవహారంగా కనిపిస్తుంది. ఇవాళ వీళ్ళిద్దరు వీధి నాటకాలతోనే వరి కుప్పల మీద వండుకున్న రైతులు చచ్చిపోతున్నారు. ప్రతి గింజా కొంటానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు చేతులెత్తేశారని మండిపడ్డారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ధాన్యం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు రేవంత్. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని, ధనిక రాష్ట్రమని చెప్పుకునే తెలంగాణలో 10,000 కోట్లు వెచ్చించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగలరా అని సీఎం కేసీఆర్ కు రేవంత్ సవాల్ విసిరారు. ఇదే సవాల్ కేంద్రంలోని బీజేపీకి కూడా వర్తిస్తుందన్నారు. ప్రత్యేక బడ్జెట్ పెట్టైనా సరే వడ్లను ప్రభుత్వాలే కొనాలన్నారు. వడ్ల కొనుగోలుపై సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు దేశంలో అగ్గి పుట్టిస్తానన్న కామెంట్లన్నీ గారడిగానే భావించాలన్న రేవంత్ రెడ్డి నిజంగా కేంద్రంపై పోరాడాలనుకుంటే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్లో ధర్నా చేయాలని రేవంత్ సవాల్ చేశారు. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉండి రైతులు పండించిన పంటను కొననప్పుడు, చచ్చిపోతుంటే పట్టించుకోనప్పుడు మళ్ళోసారి ఓటు అడిగే హక్కు ఎక్కడిది వీళ్లకు? వాళ్ళిద్దరిని తీసి బండకేసి కొట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ బుద్ధి లేని వ్యవహారాలు, రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు. నీ ఎమ్మెల్యేలను ఎంపీలను తీసుకెళ్లి కేసీఆర్ ఢిల్లీ జంతర్ మంతర్లో దీక్ష కూర్చోవాలి వరి కొనడానికి. సీజన్ అయిపోయినాక ఏం గాడిదలం కాస్తాడా ఢిల్లీకి వచ్చి? వాళ్ళిద్దరిది అవగాహనతో కూడుకున్న నాటకం. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నువ్వు తిట్టినట్టు చేయి, నేను ఇంకొక నాటకం ఆడతా అని చెప్పి ఇద్దరు ఒక అవగాహనతోని సమన్వయంతోని ఆడుతున్న వీధి నాటకము. కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన ప్రజా చైతన్య యాత్రను రద్దు చేయలేదని, ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేశామని, అనుమతులు రాగానే మళ్లీ మొదలు పెడతామని చెప్పారు. సభలు పాదయాత్రలకు అనుమతులిచ్చే విషయంలో కలెక్టర్లు పోలీసులు బీజేపీ టీఆర్ఎస్ జంటను ఒకలా, విపక్ష కాంగ్రెస్ ను మరోలా ట్రీట్ చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. దేశ స్వాతంత్ర్యం కోసం 10 ఏళ్లపాటు జైల్లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ జన్మదినం దేశ ప్రజలకు పండుగ లాంటిదని, దేశ స్వాతంత్రంలో ఎలాంటి పాత్ర లేని వారిని దేశభక్తులుగా చూపిస్తున్నారని, నేటి యువతకు తప్పుడు చరిత్రను చూపిస్తున్నారని మండిపడ్డారు. దేశం కోసం త్యాగం చేసిన మహానేతల్ని అవమానపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని రేవంత్ మండిపడ్డారు.